Malidesha Telangana Poratamlo, Amuralina Police Constable, Pandendava Vardhanti Sandarbanga, Ramayampetalo, Kistana Chitrapataniki, BJP Naiklu, Mudraj Naiklu, Ramayampeta Patana Prajalu, Pulumalalo Vesi, Gana Nivalulu Arpincharu, Telanganalo, Nilu, Nidulu, Niyamakala Kosam, Entomandi Yuvakulu Tama Atma Balidanalu Chesarani, Kani Poradi Sadinchukunna Telanganalo, Nilu Vachina, Pantalu Pandina, Panta Konaleni Paristhitilo, Prabhutvam Undani, Niyamakala Vusayaledani, Nidulu Manjuru Chesi, Abhivruddhi Panulu Chepattalani, BJP Nayakulu, Pochamala Ashwini Srinivas, Shivaramlu Annaru. Ee Karyakramamlo, Mudra Sangam Nayakulu Ramulu, Sargu Narasimhulu, Ramulu, Jalaga Srinivas, Kistanna Melanudu Shankar Mudiraj, BJP Jilla Mahila Morcha Nayakuralu Ashwini Srinivas, BJP Mandala Adhyakshulu Shivaramulu, Taitarulu Palgonnaru. Constable Kristanna Vardhanti Nivalalu Arpinchadam Jarigindi. Ippatiki Kuda Krishna Janpai 12 Samvatsaralu Ayyutunnadi. Telangana Udyamamlo Srikanth Chari Garu Kirosin was antipetukunta Adi Chudaleka. Entamandi Telangana Kosam Entamandi Vidyarthulu Ibbandi Padutunnaru Chanipoye Sthitiki Vachindi. Alantidi Valaku Rakudadani Munduga Kristanna Tana Pustakanni Tanu Kalchukunnadu. నాదే మొదటి బలిదానం కావాలి చివరి బలిదానం కావాలనుకొని తెలంగాణ తన చావుతోనే తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతోని తను ఆత్మహత్య చేసుకున్నాడు అయినా కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ తొలి అమరుడని కేసీఆర్ గారు ఇప్పటికీ కూడా ఎక్కడ చెప్పలేడు కనీసం చనిపోయిన వాళ్ళ బలిదానాలను కూడా ఇప్పటికీ గుర్తు చేసుకోడు కేసీఆర్ గారికి ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ తొలి అమరుడు కృష్ణన్న అని అధికారికంగా ప్రకటించాలని ఆయన వర్ధంతి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ఇవ్వతున్న ఇతర సమయంలో ఉద్యోగరీత్యా కార్యక్రమైనటువంటి కృష్ణయ్య గారు ఆ రోజున ఉద్యమ సమయంలో ఆయన భరించలేని సమయంలో ఈ తెలంగాణ అస్తవ అంతలో ఆయన అవభావంతో దుర్మరణం చనిపోవడం జరిగింది ఆ దాని దృష్టిలో ఆయన కావచ్చు ఇంక చాలామంది 1200 బలిదానం అనంతరం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకోవడం జరిగిందంటే మన తెలంగాణ మనమంతా తెచ్చుకుంటే మన నిధులు మన నియామకాలు మన యొక్క అన్ని మనమానికాలు అనే ఉద్యోగం వస్తాయని చెప్పేసి మన పిల్లలు కావచ్చు తరాలు కావచ్చు అనే ఉద్దేశంతో అన్న ముదిరాజు గారు కలిదశ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడు ఈ రోజుకు 12వ వర్ధంతి జరుపుకోవడం రామాయంపేటలో జరుపుకోవడం జరుగుతుంది ఆయనకు ఈ సందర్భంగా మేము కృష్ణన్న ముదిరాజు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము అలాగే ఏదైతే తెలంగాణ ఆకాంక్షతోని తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయన్న ఆకాంక్షతోని మన కిషన్న గారు ప్రాణత్యాగం చేసుకున్నారో ఏది తెలంగాణ రావాలని ప్రాణత్యాగం చేసుకున్నారో తెలంగాణ రానైతే వచ్చింది కానీ కిష్టన్న కోరుకున్నటువంటి నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ జరగలేవని చెప్పక తప్పదు ఈ సందర్భంగా ఎందుకంటే నీళ్లు వచ్చినాయి కానీ వడ్లు కొనమంటున్నారు ఈ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చింది ఎందుకు వడ్లు కొనమని రైతులను నట్టేట ముంచడానికా